అగ్ని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. సేతంపేట మార్చి 18 మండలంలోని పెద్దూరు పంచాయతీ పరిధిలోని చింతమానగోడెలో సవర బాపన్నకు చెందిన పూరిళ్లు శనివారం ఏకజామున దగ్ధమైన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పాడాల భూదేవి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీపుర్లే జీవనాధారంగా జీవిస్తున్న బాపన్న ఏడాదంతా కష్టపడి సేకరించిన చీపుర్లు నిత్యావసర సరుకులు సామాన్లు మోగజీవాలు అగ్నికి ఆహుతవ్వడంతో నిరాశ్రయులయ్యారని అన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సంబంధిత అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. గిరిజనుడు కష్టాల్లో ఉన్నందున ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకుని ఆదుకోవాలని కోరారు. సేతంపేట మాజీ ఎంపీటీసీ బిడ్డక జయలక్ష్మి స్థానిక నాయకులు ఆమెతో ఉన్నారు. అక్కడ చీపుర్లు ఒక 2 లక్షల రూపాయలు సుమారుగా ఉన్నటువంటి చీపుర్లు అన్ని కాలిపోయాయి సార్. రెవెన్యూ వాళ్ళు వచ్చారు సార్, ఎంఆర్ఓ గారు లేరు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారనేసి విఆర్ఓ వాళ్ళు వచ్చారు, సచివాలయ సిబ్బంది వాళ్ళు చూశారు. మీరు వీళ్ళకి మాత్రం న్యాయం చేయాలి సార్. ఇక్కడ త్రాగడానికి కూడా నీరు లేదు సార్. ఇక్కడ నీరు లేక ఆర్పు లేకపోయా జంతువులు కాలిపోయాయి సార్, తీయలేకపోయారు.